ప్రీవియస్ వీడియో పార్ట్ వన్లో ఐవైఎస్ థర్టీన్లో ఉన్న కొన్ని ఫీచర్స్ చూసాం ఈరోజు పార్ట్ టూలో ఇంకొన్ని ఫీచర్స్ చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాప్ల్ బైట్ ఫ్రం రివీ టేబుల్ లైక్స్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియో రికమెండ్ చేస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఎస్ థర్టీన్లో కొన్ని టెక్స్ట్ జెస్చర్స్ ఉన్నాయి అవి ఎలా యూస్ చేయాలో చూద్దాం మనం ఏదైనా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కర్సర్ ఉంది కదా కర్సర్ మీద దాన్ని ట్యాప్ చేసి హోల్డ్ చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడికి ఈజీగా మూవ్ చేయొచ్చు మనం ఎక్కడ కావాలంటే అక్కడికి అక్కడ దాన్ని వదిలేసి మనకు కావాల్సిన ఫంక్షన్స్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ స్పేస్ బార్ ఉంది కదా స్పేస్ బార్ మీద ట్యాప్ చేసి హోల్డ్ చేసుకుంటే ఈ కీబోర్డ్ మొత్తం కూడా ట్రాక్ ప్యాడ్ అయిపోతుంది మనం ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేయొచ్చు కర్సర్ని మనం ఏదైనా ఓర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మన ఆ వర్డ్ మీద డబుల్ ట్యాప్ చేసామంటే వర్డ్ సెలెక్ట్ అయిపోతుంది అదే మనం త్రీ టైమ్స్ ట్యాప్ చేస్తే కంప్లీట్ పారాగ్రాఫ్ సెలెక్ట్ అయిపోతుంది ఏదైనా ఓడిని డబుల్ ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకున్నాక ఇమీడియట్గా మనం స్వైప్ చేస్తే మనకు కావాల్సిన టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే ఏదైనా టెక్స్ట్ని కాపీ చేయాలంటే మనం ఏం చేస్తాం సెలెక్ట్ చేసుకొని పైన మెన్యూ వస్తుంది ఇక్కడ మనం కట్ కాపీ పేస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం అలా కాకుండా కొన్ని జెస్చర్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఇప్పుడు నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్నాక నేను కాపీ చేయాలంటే త్రీ ఫింగర్స్ తోటి ఇలా పింఛన్ చేసామంటే కాపీ అయిపోతుంది ఇక్కడ హైలైట్ అవుతుంది కాపీ సింపుల్ కూడా నేను ఎక్కడ పేస్ట్ చేయాలో అక్కడికి వచ్చేసి నేను త్రీ ఫింగర్స్ తోటి పించ్ అవుట్ ఇలా చేశానంటే పేస్ట్ అయిపోతుంది ఫింగర్స్ ఇలా పెట్టి వేస్ట్ అయిపోయింది చూడండి దీనికి కొంచెం ప్రాక్టీస్ అవసరం ఒకసారి అలవాటు ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది అలానే టెక్స్ట్ని కట్ చేయాలి అంటే ఇప్పుడు నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని కట్ చేయాలంటే మన కాపీ చేయాలంటే ఒకసారి పింఛన్ చేసాం రెండు సార్లు పింఛన్ చేస్తే టెక్స్ట్ అనేది కట్ అయిపోతుంది వన్ టూ కట్ అయిపోయింది పైన కూడా కట్ అని కనపడుతుంది నేను పేస్ట్ చేయాలంటే త్రీ ఫింగర్స్ తోటి అవుట్ మీ అంతా తెలిసి ఉండొచ్చు ఒక షార్ట్ కట్ ఉంది మనం అండు చేయాలంటే మనం ఫోన్ షేక్ చేసామంటే అండు టైపింగ్ అని వస్తుంది మనం అండు మీద ట్యాప్ చేసామంటే అండు అయిపోతుంది మనం చేసిన యాక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇది ఎప్పటి నుంచో ఉన్న షార్ట్ కట్ ఇది కానీ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ చేద్దాం టెక్స్ట్ కాపీ చేసుకొని కాపీ కాపీడ్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను పేస్ట్ అయిపోయింది నేను దీన్ని అండు చేయాలంటే త్రీ ఫింగర్స్ తోటి లెఫ్ట్కి ఇలా స్వైప్ చేసామంటే అండు అయిపోతుంది మళ్ళీ రీడ్ చేయాలంటే రైట్కి స్వైప్ చేసామంటే త్రీ ఫింగర్స్ తోటి మళ్ళీ టెక్స్ట్ వచ్చేస్తాం అలానే అండు చేయాలంటే మనం త్రీ ఫింగర్స్ తోటి డబుల్ ట్యాప్ చేసినా కూడా అండు అయిపోతుంది అండు అయిపోయింది మనం అనుకున్నప్పుడు పైన మెన్యూ రావాలి అనుకుంటే త్రీ ఫింగర్స్ తోటి ట్యాప్ చేసి హోల్డ్ చేసామంటే మనకు మెన్యూ వస్తుంది పైన లాస్ట్ వీడియో పార్ట్ వన్లో కొన్ని సఫారీ ఫీచర్స్ చూసాం ఈరోజు ఇంకొన్ని చూద్దాం లాస్ట్ వీడియో పార్ట్ వన్లో కొన్ని సఫారీ ఫీచర్స్ చూసాం ఈరోజు కొన్ని చూద్దాం ఇప్పుడు మనం ఒక పేజ్లో ఉన్నాం ఇప్పుడు నేను ఈ పేజ్ యాపిల్ డాట్ కామ్లో ఉన్నాను ఇప్పుడు నేను వేరే పేజ్కి వెళ్తున్నాను ఈ వెబ్సైట్కి వెళ్ళాను వెళ్ళాక నేను ఏదో ఒక లింక్ క్లిక్ చేస్తాను ఓకే ఈ పేజ్ వచ్చింది ఈ పేజ్ వచ్చాక నేను వెనక్కి వెళ్ళాలంటే మనందరికీ తెలుసు ఇక్కడ బ్యాక్ యరో బట్ దాని మీద ట్యాప్ చేస్తే ప్రీవియస్ పేజ్కి వస్తాం కానీ అంతకంటే ముందు ఓపెన్ చేసిన పేజ్ కావాలి అంటే మనం ఇంకోసారి ఇట్లా ట్యాప్ చేయాల్సి వస్తుంది ఆ అలా కాకుండా ఈ మీద హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ప్రీవియస్ పేజెస్ అన్నీ కూడా కనపడతాయి డైరెక్ట్గా మనం ఎక్కడ కావాలి అక్కడికి వెళ్ళవచ్చు అదే ఆపిల్ డాట్ కామ్కి వెళ్ళాలంటే మనం రెండుసార్లు ట్యాప్ చేయాల్సి వచ్చేది మనం బ్యాక్ బ్యాక్అర్ మీద ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే మనకి ప్రీవియస్ ఓపెన్ చేసిన పేజెస్ వస్తాయి మనం డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్ళిపోవచ్చు మన పేజీలో ఉన్నప్పుడు మనం ఈ పేజ్ని మనం బుక్ మార్క్ చేయాలి అనుకుంటే షేర్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి యాడ్ టు బుక్ మార్క్ అని ఆప్షన్ వస్తుంది మనకు కావాల్సినప్పుడు దాన్ని మళ్ళీ మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు కానీ రెండు ట్యాబ్స్ ఉన్నాయి అనుకుందాం రెండు కానీ ఎక్కువ ట్యాబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనుకుందాం మనం బుక్ మార్క్స్లో యాడ్ చేసుకోవాలనుకుందాం మనం ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఒక్కోసారి చేసే బదులు మనం రెండింటినీ లేదా ఎన్ని అన్ని మల్టిపుల్ మన ట్యాబ్స్ని ఒకేసారి ఫేవరెట్స్లోకి యాడ్ చేసి మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడు అవన్నీ కూడా ఒకేసారి ఓపెన్ అవ్వాలి అనుకుంటే బుక్ మార్క్ ఐకాన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేసామంటే ఇక్కడ ఆప్షన్ వస్తుంది యాడ్ బుక్ మార్క్స్ ఫర్ టూ ట్యాబ్స్ దాని మీద ట్యాప్ చేసామంటే రెండు కూడా బుక్ మార్క్స్లోకి యాడ్ అయిపోతాయి ఇందులోకి ఏ లొకేషన్లో కానీ మనం సెలెక్ట్ చేసుకుంటాం సేవ్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళానంటే ఇక్కడ చూడవచ్చు మీరు సేవ్ ట్యాబ్స్ అని ఉంది ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తున్నాను రెండు ట్యాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ పేజీలో మనకి సేవ్ ట్యాబ్స్ అన్నది ఇక్కడ రెండు కనపడుతున్నాయి మనం సేవ్ చేసిన ట్యాప్స్ దాని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే ఓపెన్ అండ్ న్యూ ట్యాబ్స్ చూడండి రెండు ట్యాప్స్ వచ్చేసాయి మనం ఏవైతే ఇందాక ఓపెన్ చేసి యాడ్ చేసామో బుక్ మార్క్స్లోకి ఆ రెండు కనపడుతున్నాయి సో మల్టిపుల్ ఉన్నా సరే మనకు కావాల్సిన ట్యాబ్స్ అన్నీ కూడా ఒకేసారి మనం బుక్ మార్క్ చేసుకోవచ్చు అలానే అన్నీ కూడా ఒకేసారి ఓపెన్ చేసుకోవచ్చు మనం కావాల్సిన లింక్ ఓపెన్ చేసాం కానీ ఇందులో ఈ న్యూస్తో పాటుగా వేరే లింక్స్ కూడా ఉంటాయి పిక్చర్స్ ఉంటాయి యాడ్స్ ఉంటాయి ఇవన్నీ అవసరం లేకుండా మనకి ఏదైతే చదవాలనుకున్నామో అది మాత్రమే చదవాలి అనుకుంటే ఇక్కడ ఫాన్ సింపుల్ ఉంది కదా స్మాల్ ఏ క్యాప్లే దాని మీద ట్యాప్ చేస్తే షో రీడర్స్ వ్యూ అని ఉంది దాని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేసినప్పుడు ఓన్లీ న్యూస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ చూడండి ఏమీ లేదు నో క్లటర్ క్లటర్ అనమాట ఉండదు అలానే దీని మీద ట్యాప్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇది బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు మనకి ఐస్కి స్ట్రెయిన్ అవ్వకుండా ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది అలానే నెక్స్ట్ ట్యాప్ చేస్తే కొంచెం వామ్ టోన్ వస్తుంది అలానే నెక్స్ట్ గ్రే కలర్లో ఉంటుంది ఇది ఇంకా బ్లాక్ అవుతుంది అనమాట సో నైట్ మోడ్ లాగా మళ్ళీ రీడర్ వ్యూ నుంచి నార్మల్ వ్యూకి రావాలనుకుంటే హైడ్ రీడర్ వ్యూ మీద ట్యాప్ చేస్తే రెగ్యులర్ వీక్ వచ్చేస్తాం అలానే ట్యాప్స్ మల్టిపుల్ ట్యాప్స్ ఓపెన్ అయి ఉన్నాయి నేను రీఅరేంజ్ చేసుకోవాలి అనుకుంటే ట్యాప్ అండ్ హోల్డ్ చేసి మనం అట్లా రీఅరేంజ్ చేసుకోవచ్చు ట్యాప్స్ని ఐవైఎస్ థర్టీన్లో వాల్యూమ్ చేంజ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ యానిమేషన్లా కనపడుతుంది దీన్ని హెచ్అప్ డిస్ప్లే అంటారు అంత ముందు స్క్రీన్ మధ్యలో వచ్చేది యూట్యూబ్ చూస్తున్నా సరే ఏదైనా వీడియో చూస్తున్నా చదువుతున్నా సరే మనకి అడ్డం లేకుండా దీన్ని పక్కకు తీసుకొచ్చారనమాట సో దీన్ని హెచ్అప్ డిస్ప్లే అంటారు దీన్ని మనం ఇట్లా వచ్చినప్పుడు మనకి దాని మీద ట్యాప్ చేసి మనం ఇట్లా ఫింగర్తో కూడా చేంజ్ చేసుకోవచ్చు వాల్యూమ్ని అలానే హెడ్సప్ డిస్ప్లే ఒకసారి డిజప్పియర్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే రావాలి అంటే అది అయిన వెంటనే మనం స్వైప్ చేయాల్సి వస్తుంది చూద్దాం ఇప్పుడు వెళ్ళిపోయింది ఇమీడియట్గా నేను వెళ్ళానంటే మళ్ళీ వస్తుంది సో కొంచెం డిలే ఉంటే మళ్ళీ మనం రాదు మళ్ళీ మనం బటన్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది యాప్స్ వరకు వెళ్ళినప్పుడు మనం అప్డేట్స్ ఎక్కడ ఉన్నాయి చూడాలి అనుకుంటే ఐవఎస్ ట్వల్ లో అయితే కింద అప్డేట్స్ అనే ట్యాబ్ ఉండేది ఇక్కడ దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఏ యాప్స్ అయితే అప్డేట్ చేయాలో మనకు చూపిస్తుంది ఐవఎస్ థర్టీన్ ఒక ట్యాబ్ ఉండదు మనం ఇక్కడ మన అకౌంట్ ప్రొఫైల్ ఉంటుంది పిక్చర్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేస్తే మనకు అప్డేట్స్ కనపడతాయి ఈ విధంగా అప్డేట్స్ కనపడతాయి ఇక్కడ ఐఫోన్ సిక్స్కి ఐఫోన్ సిక్స్ ప్లస్ కూడా ఐవఎస్ ట్వెల్వ్ మాత్రమే ఉంటుంది ఐఓఎస్ థర్టీన్ ఉండదు వాళ్ళు అప్గ్రేడ్ అయ్యి ఐవఎస్ థర్టీన్ యూస్ చేస్తుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఎక్కడ ఉన్నాయి అప్డేట్స్ అని ఆల్రెడీ ఒకళ్ళు అడిగారు ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి సో అలానే మనం అప్డేట్ చేసుకునేటప్పుడు ఏదైనా యాప్ని మనం డిలీట్ చేయాలనుకుందాం మనం ఎప్పుడో డౌన్లోడ్ చేసాం కానీ అప్డేట్స్ వచ్చాయి దానికి యాప్ అవసరం లేదనుకుంటే మనం యాప్ దగ్గరికి డిలీట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇక్కడే స్వైప్ చేసేమంటే లెఫ్ట్కి డిలీట్ అని వస్తుంది దాని మీద ట్యాప్ చేస్తే డిలీట్ అయిపోతుంది సో డైరెక్ట్గా అప్డేట్స్ నుంచే మన యాప్స్ అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేయొచ్చు అలానే ఏస్ థర్టీలో మన యాప్స్ మూవ్ చేయాలి రీ చేయాలి అనుకుంటే ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే మనకి ఆప్షన్ వస్తుంది ఎడిట్ హోమ్ స్క్రీన్ దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మనం మూవ్ చేసుకోవచ్చు అలా చేయొచ్చు ఇంకో వే ఏంటంటే దాని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేసి అంతే పట్టుకుంటే కొంచెం సేఫ్ట్గా మనకి యానిమేషన్ వస్తుంది మెన్యూ మీద ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ దాని డాక్యుమెంట్ని క్విక్గా స్కాన్ చేయాలి అనుకుంటే మన కంట్రోల్ సెంటర్కి వచ్చి మీరు ఇక్కడ నోట్స్ ఐకాన్ ఉంటుంది లేకపోతే యాడ్ చేసుకోవచ్చు మీరు దాని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేసామంటే స్కాన్ డాక్యుమెంట్ అని ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు లేదా మన నోట్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ మీద ట్యాప్ చేస్తే కెమెరా వస్తుంది ట్యాప్ చేస్తే స్కాన్ డాక్యుమెంట్స్ మనం డాక్యుమెంట్స్ని స్కాన్ చేయొచ్చు అలా ఐవైఎస్ థర్టీన్లో రిమైండర్ యాప్లో చాలా మంచి ఫీచర్ ఉంది అదేంటో చూద్దాం ఒక రిమైండర్ క్రియేట్ చేస్తాను ఇక్కడ మనం ఏదైనా ఫ్రెండ్ని అడగాలి ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే ఏదైనా అడగాలి వాళ్ళతో పని ఉంది అనుకుంటే మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక రిమైండర్ క్రియేట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నీడ్ ఏ బుక్ చేసి ఇక్కడ ఐ బటన్ మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి రిమైండ్ మీ అనే డే రిమైండ్ మీ లొకేషన్ రిమైండ్ మీ అండ్ మెసేజింగ్ ఇది చాలా యూజ్ఫుల్ ఇది దీన్ని ఆన్ చేసామంటే చూసే పర్సన్ అని ఉంటుంది ఎవరితో రిమైండ్ మీ అండ్ మెసేజింగ్ ఎవరికి మెసేజ్ చేసేటప్పుడు మనకు రిమైండ్ చేయాలని మనం పర్సన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది కాంటాక్ట్స్ నుంచి నేను కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను డన్ ట్యాప్ చేశాను డన్ అయిపోయింది క్రియేట్ అయిపోయింది రిమైండర్ నేను రిమైండర్ క్రియేట్ చేశాను కానీ నేను మర్చిపోయాను అనుకుందాం ఆ రిమైండర్ అన్న సంగతే గుర్తులేదు నాకు కానీ ఆ కాంటాక్ట్తో నేను మెసేజ్ చేసేటప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం నేను అదే కాంటాక్ట్ ఏ కాంటాక్ట్ నేను యాడ్ చేశాను రిమైండర్లో ఆ కాంట్రాక్ట్కి మెసేజ్ చేస్తున్నాను చూడండి మెసేజ్ చేయగానే నీడే బుక్ యు యూఆర్ మెసేజింగ్ రివ్యూ టేబుల్ సో మనం మర్చిపోయినా సరే రిమైండర్ ఉందనేది మనం వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు మెసేజ్ చేసేటప్పుడు మనకి ఆ రిమైండర్ ఏదైనా వస్తుంది చాలా యూజ్ఫుల్ ఇది నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మ్యూజిక్లో మ్యూజిక్లోకి వెళ్ళాక మన సాంగ్స్లోకి వెళ్ళి ఒక సాంగ్ ప్లే చేస్తున్నాం అనుకుందాం పాస్ చేశాను ఇక్కడ మనకు ఒక ఐకాన్ కనపడుతుంది చూడండి అది లిరిక్స్ ఒకవేళ ఈ సాంగ్కి లిరిక్ ఉంటే మనకి లిరిక్ కూడా డిస్ప్లే అవుతుంది చూడొచ్చు అలానే మనకి స్క్రోల్ అయ్యేటప్పుడు లిరిక్ మనకు ఒకవేళ మన ఇక్కడ కాదు నాకు లిరిక్ చూసుకొని నేను వేరే చోట నుంచి నాకు స్టార్ట్ అవ్వాలి సాంగ్ వేరే చోట ప్లే చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అవుతుంది సాంగ్ దాని మీద ట్యాప్ చేస్తే అక్కడ వస్తుంది సాంగ్ ఏ పాట మీద అయితే మనం లిరిక్లో ఏ పాట మీద అయితే ట్యాప్ చేసామో అక్కడి నుంచి సాంగ్ వస్తుంది అనమాట ఆ విధంగా మనం ఎక్కడ ట్యాప్ చేస్తే అక్కడి నుంచి సాంగ్ వస్తుంది అలానే ఎవరైనా లిరిక్ చూసి అనుకోండి ఒకవేళ మన లిరిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మధ్యలో ఇన్స్ట్రుమెంట్లో ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే నేను చూపిస్తాను చూడండి సాంగ్ నేను మళ్ళీ ప్లే చేస్తే స్టార్టింగ్ నుంచి మనకి సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు కానీ సాంగ్ మధ్యలో కానీ ఇన్స్ట్రుమెంట్లో వచ్చినప్పుడు మనకి అది క్రియడ్ అవుట్ అయిపోతుంది అనమాట సాంగ్ స్టార్ట్ అవబోతుంది లిరిక్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు హైలైట్ అవుతుంది చిన్నగా చూడండి హైలైట్ అవుతుంది అంటే లిరిక్ దగ్గరికి సాంగ్ దగ్గరికి వచ్చింది అనమాట సో పార్ట్ టూ చూశారు కదా మనం అలానే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఫీచర్స్ తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో టేక్ కేర్ జై హింద్